శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని, షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలో ప్రతిభను ప్రదర్శించే క్రీడాకారులకు ఇండోర్ స్టేడియం చక్కని వేదిక కానున్నదని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం స్థానిక 50 డివిజన్ గాంధీపురం 4 ప్రాంతంలో 234 లక్షల రూపాయలతో నిర్మించిన ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, స్థానిక నాయకులు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని, ఆ దిశగా విద్యార్థులకు బ్యాడ్మింటన్ క్రీడ పట్ల తమ ప్రతిభా నైపుణ్యాలను ప్రదర్శించేందుకు నూతనంగా నిర్మించి ప్రారంభించుకుంటున్న ఇండోర్ స్టేడియం చక్కని వేదిక కానుందన్నారు. క్రీడల పట్ల ఆసక్తి గల ప్రతి ఒక్కరూ జిల్లా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో తమ ప్రతిభా నైపుణ్యాలను ప్రదర్శించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చక్కని అవకాశాలు కల్పిస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. మ్యాపుల్ వుడ్ ఫ్లోరింగ్ చేస్తాం, దాంట్లో 19 mm ఈపీడిఎం రబ్బర్, 40 mm రబ్బర్, 26 mm ప్లాంక్, సో ఇలాగా కింద నుంచి 6 లేయర్స్ పెట్టుకుని మనం చేసుకోవడం జరిగింది. సో దిస్ మ్యాపుల్ వుడ్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ వర్క్, వెరీ కాస్ట్లీ. వన్, బికాస్ ఇట్ గివ్స్ కుషన్, టూ, ఇట్ ఈస్ వెరీ డ్యూరబుల్. Yeah, it has flexibility, light weight. రూఫింగ్ కూడా మనకి ఏంటంటే, లాస్ట్ అక్కడ మన నారాయణపురం లో బ్యాడ్మింటన్ కోర్టు, వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే రెయిన్ పడినప్పుడల్లా వాటర్ లీకేజ్ అవుతా ఉంటుంది ప్రాబ్లమ్. సో ఎందుకని ఇక్కడ మేము కాన్షియస్ డెసిషన్ ఏం తీసుకున్నామంటే, రూఫింగ్ అంతా వీ హావ్ మేడ్ సింగిల్ రూఫ్, సో మొత్తం అంతా ఒకటే షీట్ చేసి మొత్తం జాయింట్స్ ఏం లేకుండా, సో ఇంకా మీకు మనకి ఎప్పటికీ కూడా దీంట్లో లీకేజ్ అనే ప్రాబ్లం రాదు సార్.